తిరుపతిలో దర్శనం అయిపోయేసరికి వన్ వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అక్కడి నుండి మేము వెళ్ళింది మాత్రం కాణిపాకం గుడికి కాణిపాకం వినాయకుడి ఆలయం రహస్యం మీకు తెలుసా సత్యప్రమాణల దేవుడు అని కాణిపాకం వినాయకుడిని అంటారని తెలుసా అసలు కాణిపాకం అనే నేమ్ ఎలా వచ్చింది ఇవేవి తెలీదా అయితే నేను చెప్తాను వినండి మనం ఏదైనా శుభకార్యాన్ని చేయాలన్నా ఫస్ట్ పూజించేది వినాయకుడిని వినాయకుని పూజిస్తే అంతా శుభం కలుగుతుందని మన నమ్మకం కదా కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం కూడా ఒకటి ఇక్కడ వినాయకుడు తానే స్వయంగా వెలిసాడు అందుకే కాణిపాకం వినాయకుని స్వయంభూ అని అంటారు ఈ స్వామికి వేల సంవత్సరం నాటి చరిత్ర ఉంది అదేంటో నేను చెప్తాను వినయండి కాణిపాకం ఉన్న ప్రాంతం ఒకప్పుడు మూగా గుడ్డి చవిటి ముగ్గురు అన్నదముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరు ఎండిపోవటం గమనించి ఇంకొద్దిగా తవ్వితే నీరు వస్తాయని తవ్వటం మొదలెడతారు అలా తవ్వుతూ ఉండగా ఒక్కసారి గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలవుతుంది అలా ఆ బావి మొత్తం రక్తంతో నిండిపోతుంది ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని చూడగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని పూజివ్వగానే ఆ ముగ్గురే అన్నదమ్ములు అవిటితనం పోయి మామూలు మనుషుల్లాగా మారిపోతారు ఇది గమనించిన ఊరి ప్రజలు ఆ విగ్రహానికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేస్తారు అలా కొట్టిన కొబ్బరికాయల నీరు కానిపరకమంతా అంతా పాకుతుంది దానితో ఆ స్థలానికి కానిపరకం అనే తమిళ పదం వచ్చింది అదే వాడుకలోకి వచ్చేటప్పటికీ కాణిపాకంగా మారింది కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో పారుతున్న నీరు అని అర్థం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు ఇంకో విషయం ఏంటో తెలుసా ఇప్పుడు వినాయకుడు ఉన్న బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోదు ఆ బావిలో నీరుని మనకి ప్రసాదంలా ఇస్తారు ఈ కాణిపాకం వినాయకుని సత్యప్రమాణ దేవునిగా పిలుస్తారు ఈ కాణిపాకం వినాయకుడు సత్యానికి మారుపేరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఏదైనా తగులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పులొప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజలు నమ్ముతారు ఈ గుడి చిత్తూరు నుండి పదకొండవ కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకో విశేషం కూడా ఉంది ఈ కాణిపాకంలో ఉన్న వినాయకుని విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెం పెరుగుతుందంట అది ఎలా చెప్తారు అంటే స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం ఇచ్చిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తరాల పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల నిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారంట నాకు తెలిసి నేను ఫస్ట్ స్టడిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసా అని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్